ఈ నెల వరల్డ్ ఐవీఎఫ్ డే కారణం వల్ల ఐయుఐ అండ్ ఐవీఎఫ్ మనం హెచ్ఐవీఎఫ్లో చాలా తక్కువ ధరకి ఈఎంఐ ఆప్షన్స్ తోటి అందిస్తున్నాము. వివాదాస్పద ప్రొబేషనరీ ఐఏఎస్ ఆఫీసర్ పూజా ఖేడ్కర్ పై యూపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆమె ప్రొవిజనల్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది. భవిష్యత్తులో మళ్లీ నియామకం పరీక్షలు రాయకుండా డీబార్ చేసింది. పూణేలో ట్రైనీ సహాయ కలెక్టర్గా ఉన్న సమయంలో పూజా ఖేడ్కర్ పై అధికార దుర్వినియోగంతో పాటు తప్పుడు అఫిడవిట్ పత్రాలు సమర్పించారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై దర్యాప్తు చేసిన యూపీఎస్సీ పూజాకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులపై ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆమెపై చర్యలు తీసుకుంది. మరోవైపు ఫోర్జరీ ఆరోపణలకు సంబంధించి ఇప్పటికే ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ముందస్తు బెయిల్ కోసం ఆమె ఢిల్లీ కోర్టుకు వెళ్ళింది. దీనిపై రేపు కోర్టు తీర్పు ఇవ్వనుంది.